హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపావళి అమావాస్య రోజు కుబేరుని ఇలా పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర మీరు పూజ చేసుకున్నట్టయితే మీ ఇంట ఎప్పుడూ కూడా కుబేరుని అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా దీపావళి రోజు కుబేరుని పెట్టుకొని పూజ చేయండి. మీ ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుని స్థానం అనేది ఉంటుందన్నమాట. కుబేరుని అనుగ్రహము కలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. మట్టి ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిద నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మట్టి ప్రమిదకి మనము పసుపు రాసుకోవాలి, ఎందుకంటే కుబేరుని ఉత్తగా పెట్టకూడదండి. పసుపు శుభానికి సంకేతం. ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదకి కంపల్సరిగా పసుపు అనేది రాసుకొని కుంకుమ బొట్లు అనేది లోపల వరకు పసుపు రాసుకోవాలండి. ఎందుకంటే మట్టి ప్రమిదలోనే మనం కుబేరుని పెడతామన్నమాట. ఎప్పుడూ కూడా ఇల్లు అనేది ధనధాన్యాలతో తులతాగాలంటే కుబేరుని అనుగ్రహం కూడా ఉండాలండి. ఒక్క లక్ష్మీదేవి అనుగ్రహమే కాదండి, కుబేరుని అనుగ్రహం ఉన్నా కూడా మీ ఇంట ఎప్పుడు డబ్బు అనేది ఉంటుంది. లక్ష్మీదేవి కూడా ఎప్పుడు మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదన్నమాట. అంతేకాదండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కుబేరుని పెట్టుకున్నప్పుడు మనము మట్టి ప్రమిద కూడా మట్టి పెడత ఉంటుంది కదండి, దానికి కూడా మనము ఒక ఐదు కానీ ఎనిమిది కానీ బొట్లు పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి, చాలా మంచిదన్నమాట. ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మట్టి ప్రమిదకి ఇలా మనము గంధము ఈ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. అంతేకాదు, కుబేరునికి కూడా మనము బొట్టు అనేది పెట్టుకోవాలి. మనం కుబేరునికి కూడా ఇలా బొట్టు పెట్టుకోవాలండి. కుబేర స్థానం ఇంట్లో ఉంటే మన ఇల్లు ఎప్పుడూ డబ్బుతో కలకలలాడుతూ ఉండి. కుబేరుడు అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి, కుబేరుని అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. మనము కుబేరునికి కూడా ఇలా బొట్టు పెట్టాం కదండి. మట్టి ప్రమిదలో మనము పసుపు కుంకుమ బొట్లు అనేవి మనం పెట్టాం కదండి, మట్టి ప్రమిదలో మనం పెట్టుకోవాలి. తర్వాత మనము కాయిన్స్ కంపల్సరిగా మీ దగ్గర కుబేర కాయిన్స్ అయినా వేసుకోవచ్చు అండి, లేకపోతే ఆల్ కంట్రీస్ కాయిన్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మన ఇండియన్ కరెన్సీ కాయిన్స్ అయినా రూపాయి 2 రూపీస్ 5 రూపీస్ ఏవైనా సరే మనము ఇలా వేసుకోవాలండి. పూజ చేసినప్పుడు కంపల్సరిగా కుబేరుని మంత్రం మనం చదువుకోవాలి. ఓం కుబేరాయ నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని మనం చదువుకుంటూ మనము 108 అష్టోత్తరాలు అనేవి, కుబేరుని అష్టోత్తరాలు అనేవి మనము కంపల్సరిగా చదువుకోవాలి. కుబేరుని చుట్టూ ఇలా కాయిన్స్ పెట్టుకొని మనము కుబేరుని అనుగ్రహము పొందాలి అంటే ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ కుబేర కాయిన్స్ని మనం కుబేరుని దగ్గర వేయాలండి. అంతేకాదు, కుబేరునికి ఇష్టమైన చామంతులైనా గులాబీలైనా ఏవైనా సరే కుబేరునికి మనం పెట్టుకోవాలండి. ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని పఠిస్తూ ఆ మంత్రం చదువుకుంటూ కుబేరునికి మనం ఇలా పూజ చేసుకోవాలి. కుబేరుని అనుగ్రహము ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి, చాలా మంచిది. ఈ దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని ఇలా మట్టి ప్రమిదకి మనము పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మనము కుబేరునికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ మట్టి పాత్రలో ఆ మట్టి ప్రమిదలో మనం కుబేరుని పెట్టుకోవాలండి. అంతేకాదు, కుబేరుని కాయిన్స్ అయినా లేకపోతే 1 రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ అయినా ఆ కుబేరుని దగ్గర మనం పెట్టుకోవాలండి. తరువాత మనం ఇలా కుబేరుని దగ్గర పెట్టుకోవాలి కాయిన్స్. తర్వాత పువ్వులను కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పువ్వులను కూడా పెట్టుకొని కుబేరుని మనము మనము దీపావళి అమావాస్య పూజకి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదండి, ఈ మట్టి ప్రమిదను తీసుకెళ్ళి లక్ష్మీదేవి పటం దగ్గర మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అప్పుల బాధలు అనేవి ఉండవు, ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. కుబేరుని మీ ఇంటిలో స్థానం అనేది సంపాదిస్తారనమాట. కుబేరుని స్థానం ఉంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందండి. అంతేకాదు, వేడుకొండల వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గర వడ్డీగా అప్పు తీసుకుంటాడండి.
అంతటి స్థానం ఉన్నది కుబేరుడు. కుబేరుడు లేనిదే మన ఇంటిలో డబ్బు అనేది లేదనమాట. కుబేరుని అనుగ్రహము కలగాలి అంటే ఈ అమావాస్య దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా కుబేరుని పెట్టుకుని పూజ చేసుకోండి. మీ ఇంటిలో లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం కూడా కలుగుతుందండి. కుబేరునికి ఇలా ఎవరైతే మట్టి పాత్రలో కాయిన్స్ పెట్టి కుబేరుని పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు, కుబేరునికి చాలా ఇష్టం అండి. అంతేకాదు కుబేరునికి ఇష్టమైన మంత్రం ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలండి. అమ్మవారి అష్టోత్తరాలతో పాటు కుబేరుని అష్టోత్తరం కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఆ కుబేరుని అనుగ్రహం అనేది మీకు పొందుతారనమాట. ఎప్పుడు డబ్బుకు లోటు అనేది ఉండదు, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. కుబేరుని స్థానం ఇంటిలో ఉంటే ఎప్పుడూ మనము అష్టైశ్వర్యాలతో తొలతూగుతామన్నమాట. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు పుష్పలత కుకింగ్ అండ్ మోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో మాకు తెలియచేయగలరు. ధన్యవాదాలు.